థాంక్స్ నానా, నాకు జాబ్ దొరికేంత వరకు రోజు ఖర్చుకు 100 రూపాయలు ఇవ్వండి. నాకు జాబ్ రాగానే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను. అది షర్తు, ఓకేనా? నాన్నా, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అది తాగిపోతే ఆ రోజు నాకు హుషారుండదు. క్లాస్ రూమ్ లో లెక్చర్ చెప్పే పాటలు గుర్తుకుండవు. నైట్లు నిద్ర పట్టదు. పిచ్చి పిచ్చి కలర్లు వస్తాయి. ఆ కలర్లు నేను పెద్ద పెద్ద కేకలు వేస్తాను. ఆ కేకలు నువ్వు భయపడి గుండా చచ్చిపోతే అమ్మో. క్వార్టర్ తాగానంటే అరగంటకే దిగిపోతా ఉంది. ప్రతి అరగంటకి ఒక క్వార్టర్ కాకుండా ప్రతి 2 గంటలకు ఒక ఫుల్ కొట్టు. అప్పుడు నిశా నిలబడుతుంది. అన్నొద్దు, ఇక చాలు, వెళ్ళిపో. థాంక్స్, మెనీ మెనీ థాంక్స్. ఓకే. 9000 6992 82. రే, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. గోదావరిలో తోసేస్తాను. అట అయితే నాకు వద్దు, పోతాను. వీడు చాలా మంచోడు. జెంటిల్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్. అరే, స్వీట్లు తినండి రా. రేపే జాబ్ కోసం వెళ్తానమ్మా. ఎంత చిన్న పని అయినా చేస్తానమ్మా. మన కుటుంబాన్ని పోషిస్తానమ్మా. సంతోషం రా నాని. వద్దురా, మీ డబ్బులు నాకు వద్దు. ఇన్ని రోజులు నీ డబ్బులు మా ఖర్చు పెట్టావు. ఒక్కరోజు మా డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదా మావా? నాని చాలా చోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఆఫీసుల్లో, స్కూల్స్లో, పెట్రోల్ బంకుల్లో, చివరకు హోటల్స్లో కూడా ప్రయత్నించాడు. కానీ ఎక్కడ చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. ఒరే శ్రీధర్, మనతో పాటు నాని లేకపోయేసరికి ఏదోలా ఉందిరా. నాని, ఈ నగలు తీసుకొని ఆ డబ్బుతో ఏదైనా బిజినెస్ చేసుకో. ఏ ఇబ్బంది లేకుండా పనిచేస్తాను సార్. నాకు కావాల్సింది అదే కదా. నువ్వు నాన్న సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటానమ్మా. తిన్నానా? ఏంట్రా లింగి బ్యాస్తో దిగావు? ఒరే మావా, నీతో సరదాగా గడిపి ఇన్ని రోజులైందిరా. అది గుర్తొచ్చి పిలిచాను. అలాగా? ఈరోజు మాతో కలిసి నువ్వు చిందేయాలరా. కానివ్వండి. హలో నాని. చెప్పాను, నేను ఇక్కడ మారేడి తోటలో ఉన్నాను. ఆ గుండెడు గారు తాగేసి నా వైపే వస్తున్నాడు. వాడు నా మీద కక్ష కట్టినట్టున్నాడు. నువ్వు తొందరగా వచ్చే నాని.